హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. సో సేమియా ఉప్మా టిఫిన్ చేస్తున్నాను మా పిల్లల కోసము. దానికి కావాల్సిన పదార్థాలు దాని తయారు తెలుసుకుందామా? మరి బ్యాంబీనో అండి, ఇవి ఫ్రై చేయనివి. మార్కెట్లో ఫ్రై చేసినవి కూడా దొరుకుతున్నాయి, కాకపోతే నేను ఫ్రై చేయని తీసుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు నెయ్యిలో వేపుకొని చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, అందుకే దీనికి నేను ప్రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ పల్లీలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు. ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ నెయ్యి తీసేసుకోండి. ఈ బ్యాబీలోని వేపుకోండి. మొత్తం ఈ కలర్లోకి రావాలండి. వేంపిన బ్యాంబీనోని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు మొత్తం వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోండి. ఇక బ్రౌన్ కలర్ అయ్యింది కదండి, నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి, అన్ని బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కలిపేసి నీళ్ళు పోసుకోండి. ఈ కొత్తిమీర కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోండి. మసులు తింది కదండి, మసులు తిన్నప్పుడే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా సేమియాను వేసేసుకోవడం. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొస్తే అయిపోయిందండి మన సేమియా ఉప్మా రెడీ.